ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 80 కోట్ల రూపాయలతో 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎం పార్క్స్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్త పాలసీతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. బ్యాటరీ రిక్షా, బ్యాటరీ కారు, బ్యాటరీ ఆటోలకు జీవిత పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టీటీడీలో 32 మంది మిరాసీయేతర అర్చకుల సర్వీసు క్రమబద్దీకరించనున్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన 1000 కోట్ల రూపాయల రుణానికి గాను ప్రభుత్వం గ్యారంటీ మరో 7 కొనసాగించనున్నారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న 49 మంది విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1000 కోట్ల రూపాయల రుణాన్ని పొందడానికి ప్రభుత్వం హామీగా ఉండాలని మంత్రిమండలి నిర్ణయించింది. జలవనరుల శాఖలో 34 సూపర్ న్యూమరీ పోస్టులు, రెవెన్యూ శాఖలో 392 మందికి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్కు పదోన్నతి కల్పించనున్నారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం 1000 ఎకరాలు అప్పగించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అగ్రిగోల్డ్ అంశంపై చర్చించిన కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. గుంటూరులో జరిగిన అత్యాచార ఘటనపై కేబినెట్లో చర్చ జరిగింది. లాంచీ ప్రమాద మృతులకు కేబినెట్ నివాళులర్పించింది. 2-3 రోజుల్లో పీఆర్సీ కోసం త్రిసభ్య కమిటీ వేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అంగీకరించిందని, బదిలీలు పారదర్శకంగా ఉండేందుకు అజయ్ మిశ్రా నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. బదిలీల్లో ఉద్యోగస్తులైన భార్యాభర్తలను ఒకే చోటుకు తెచ్చేలా చేయాలని ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. జోనల్ విధానంపై మంత్రివర్గ ఉప సంఘం వేసుకున్నాం, సబ్ కమిటీ నివేదిక అనంతరం కేబినెట్ ఆమోదిస్తుందని వెల్లడించారు. వెంటనే రాష్ట్రపతికి పంపించి 4 రోజుల్లోనే ఉత్తర్వులు వచ్చేలా చూస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి ఎల్టీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఇస్తాం. భాషా పండితులు, పీఈటీల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్న కేసీఆర్ పథకం పకడ్బందీగా అమలయ్యేలా ఓ విధానం రూపొందించాలని ఆదేశించామన్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పోలీసుల సమస్యలను కూడా డీజీపీ కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో తెలుగు రాష్ట్రాలు మరోమారు సత్తా చాటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రానికి 4 అవార్డులు దక్కాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఉత్తమ రాష్ట్ర రాజధానిగా ఎంపికైంది. అలాగే సౌత్ జోన్ విభాగంలో రాష్ట్రానికి చెందిన సిద్దిపేట, బోడుప్పల్, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ వివిధ విభాగాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో రాష్ట్రాల రాజధానుల జాబితాలో హైదరాబాద్కు తొలిస్థానం దక్కితే, పరిశుభ్రత పాటించడంలో విజయవాడ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 1,00,000కు పైగా జనాభా ఉన్న పట్టణాల జాబితాలో సిద్దిపేట, 10,00,000కు పైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో విజయవాడ ఉత్తమ నగరాలుగా ఎంపికయ్యాయి. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా తొలి 2 స్థానాల్లో ఇండోర్, భోపాల్ నిలిచాయి. చండీగఢ్కు 3వ స్థానం లభించింది. దేశవ్యాప్తంగా 4,041 నగరాలు, పట్టణాల్లో సర్వే నిర్వహించి ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా 1,00,000 అంతకన్నా ఎక్కువ జనాభా గల రాష్ట్ర రాజధానులను జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. ఇక 29 నగరాలు కంటోన్మెంట్ బోర్డులకు జాతీయ స్థాయి, 3 రాష్ట్రాలకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అవార్డులు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో 2 చిన్నారుల కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఫిర్యాదు అందిన గంటలోనే చిన్నారులు హేమలత, శరణ్యల ఆచూకిని గుమ్మడిదల పోలీసులు కనుగొన్నారు. గుర్తు తెలియని మహిళ అభం శుభం తెలియని చిన్నారులకు మాయమాటలు చెప్పి వెంట తీసుకువెళ్లింది. ఒంటిమీదున్న బంగారు నగల్ని తీసుకుని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్లను వదిలేసింది. పిల్లలు కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ శ్యామలా వెంకటేష్ ఆదేశంతో ఎస్ఐ ప్రశాంత్ నేతృత్వంలో కానిస్టేబుళ్లు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గాలించారు. జీడిమెట్ల పోలీసులను అప్రమత్తం చేశారు. వారు కూడా రంగంలోకి దిగారు. అక్కడ ఏడుస్తూ తిరుగుతున్న చిన్నారులను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి చిన్నారులను కన్నవాళ్లకు అప్పగించిన పోలీసులను స్థానిక నాయకులు అభినందించారు.